ఒకానొకప్పుడు ఒక పిల్లి ఊరు నుంచి అడవికి వెళ్లి అక్కడ నివసించాలి అని అనుకుంటుంది. అలా అడవిలోకి వెళ్ళిన తరువాత ఇలా అనుకుంటుంది. అరే వా, ఎంత పెద్ద అడవి! ఇంత పెద్ద అడవిలో నాకు చాలా ఎక్కువ ఆహారం కూడా దొరుకుతుంది. ఎలానో నేను ఊరిలో ప్రతిరోజు కూడా పాలు తాగి తాగి నా ఆరోగ్యమంతా నీరసమైపోయిందనుకో. అలానే చూడు, ఇలా పక్కగా తయారయ్యాను. ఇంకా ఈ అడవిలో నా కడుపు నిండా రుచికరమైన ఆహారాన్ని తింటాను, అలానే లావుగా తయారవుతాను. ఇంతలో ఆ పిల్లి చూపు ఒక చెట్టు కింద ఉన్న కుందేలు మీద పడుతుంది. దాన్ని చూసి పిల్లికి నోట్లో నీళ్లు ఊరుతాయన్నమాట. అరే వా, ఈ అడవిలో ఇలా వచ్చానో లేదో, అప్పుడే నాకు ఇంత రుచికరమైన ఆహారం కనిపించింది. అరే ఓ పిల్లి మిత్రమా, నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చావా? అవును కుందేలు మిత్రమా, నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. అలానే నాకు ఇక్కడ ఎవ్వరూ కూడా తెలియదు. నువ్వు నాతో స్నేహం చేస్తావా? అలా పిల్లి చాలా తెలివిగా తన తీయటి మాటలతో కుందేలుని బుట్టలో పడేసుకుంటుంది. అరే ఎందుకు చెయ్యను మిత్రమా, ఈరోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్, అలానే నేను నిన్ను మిగిలిన అన్ని జంతువులకి పరిచయం చేస్తానుండు. నీకు తెలుసా, ఈ అడవిలో అన్ని జంతువులు కూడా కలిసిగట్టుగా ఉంటాయి అని చెప్పి కుందేలు పిల్లిని తనతో పాటు తీసుకుని వెళ్ళి అన్ని జంతువులకు పరిచయం చేస్తుంది. ఏనుగన్నా, నక్కబాబాయ్, సింహంరాజా, చూడండి, తిను పిల్లి మన అడవికి కొత్తగా వచ్చింది. అందుకే నేను అనుకున్నాను మీ అందరికీ కూడా పరిచయం చేస్తే చాలా బాగుంటుంది అని. ఆ తరువాత కుందేలు పిల్లిని అందరికీ పరిచయం చేసి సాయంత్రమైన తరువాత తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. పిల్లిమిత్రమా, ఈ చెట్టు కిందనే నా ఇల్లు. ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. ఇంతలో పిల్లి ఆ చెట్టు మీదకి చూస్తుంది. అరే వా కుందేలు మిత్రమా, ఈ చెట్టు మీద పిచుకల గూళ్ళు ఉన్నాయి. అరే చూడు చూడు, ఎన్ని రంగురంగుల పిచుకలు ఉన్నాయో ఇక్కడ. అవును పిల్లి మిత్రమా, ఈ పక్షులన్నీ కూడా నా స్నేహితులే. అప్పుడు పిల్లి తనలో తాను ఇలా అనుకుంటుంది. ముందు నేను ఈ కుందేలును తిందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ కుందేలుతో పాటు ఇక్కడే ఉండి ముందు ఈ పిచుకలను తినేస్తాను. చాలా ఊరటగా ఉంది. అలా పిల్లి కుందేలుతో పాటు తన ఇంట్లో ఉంటూ ఉండేది. అలా ఒకరోజు రాత్రి కుందేలు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ పిల్లి మెల్లగా చాలా తెలివిగా ఆ కుందేలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ చెట్టు ఎక్కి పిచుక గూడులో నుంచి పిచుక పిల్లలన్నింటినీ గప్చుప్గా పట్టుకుని తినేస్తూ ఉండేది. ఇలా రోజూ చేసేది. రాత్రిపూట చెట్టు ఎక్కడం, పిచుక పిల్లల్ని పట్టుకోవడం, తినేయడం. అలా ఒకరోజున పిచుకలన్నీ కూడా కుందేలును కలిసి మిత్రమా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో తెలియదు కాని మా పిల్లలని తినేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. ఎవరో మా పిల్లల్ని చంపుకొని తినడం. మా అనుమానమంతా కూడా నీ కొత్త స్నేహితుడు పిల్లి మీదనే. రాత్రిపూట చెట్టు ఎక్కి మా పిల్లల్ని గప్చుప్గా తినేయడం లేదు కదా. నువ్వేం దిగులు పడుకు పిచ్చుక మిత్రమా, నేను ఆ పిల్లి మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఒకవేళ ఈ పని చేసేది తనే అని తెలిసిందంటే మనం దాన్ని ఊరికనే వదిలేది లేదు అస్సలు. అలా ఆ రోజు రాత్రి పిల్లి కుందేలు ఎప్పుడు పడుకుంటుందా అని ఎదురుచూసి కుందేలు పడుకోగానే చాలా మెల్లగా కుందేలు ఇంటి నుంచి బయటికి వచ్చి చెట్టు ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో కుందేలు పిల్లిని పట్టుకుని, ఆహా, అలా అయితే ఇది నీ పని అన్నమాట. నువ్వు నాతో ఉంటూ నా స్నేహితుల పిల్లల్ని తినేస్తున్నావా?
నేను ఇప్పుడే నిన్ను సింహం రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాను ఉండు. అప్పుడు పిల్లి నవ్వుతూ, ఆహా, అయితే ఇప్పుడు నిజమంతా తెలిసిపోయిందన్నమాట. సర్లే, ఇంకా నీకు నిజం ఎలానో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నిన్ను తినేస్తాను నేను. అప్పుడు చూస్తాను నన్ను నువ్వు ఎలా ఆ సింహం రాజు దగ్గరికి తీసుకుని వెళ్తావో. అలా పిల్లి అనడం వినిన కుందేలు అక్కడ నుంచి పారిపోదామని ప్రయత్నించేలోపే పిల్లి కుందేలుని చాలా తెలివిగా పట్టుకుని తన పంజాతో కొట్టి చంపి తినేస్తుంది. ఎప్పటి నుంచో ఈ కుందేలును తిందామనుకుంటున్నాను. ఈ రోజు తినేసరికి మజానే మజా అసలు. హా, ఇక చాలు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే నాకు మంచిది అని అనుకుంటూ పిల్లి అడవిని వదిలేసి పారిపోతుంది. అలా మళ్ళీ ఊరిలోకి వెళ్ళి నివసించడం మొదలు పెడుతుంది. వాసీపూర్ అనే ఒక ఊరిలో ఒక తెలివైన ఆవు నివసిస్తూ ఉండేది. అది ఎవరిది కూడా కాదు, తన పని తానే చేసుకుంటూ ఉండేది. అలానే దానికి మనుషుల భాష మనుషుల కంటే బాగా అర్థమవుతుంది. అందుకని అందరూ దాన్ని వాళ్ల సొంత ఆవు చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కాని అది ఎవరి చేతికి కూడా చిక్కేది కాదు. ఓ ఆవో, ఎలానో నువ్వు ప్రతిరోజు నేను ఏదిస్తే అది కొంచెంలో కొంచెమైనా తిని వెళ్తున్నావు కదా ఇక్కడి నుంచి. మరి నాతో పాటు మా ఇంటికి వచ్చి ఎందుకు ఉండవు నువ్వు అసలు? ఎప్పటిలాగానే ఆ ఆవు తన భాషలో ఏదో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలానే జల్కుక్కడా కూడా ఎప్పటిలాగానే తనలో తాను గొనుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఆవు ప్రవర్తన అక్కడే ఉన్న ఒక బాబా చూస్తాడు. అలానే అతనికి ఆ ప్రవర్తన అస్సలు నచ్చదు. కొన్ని రోజుల క్రిందట ఇది చిన్నగా ఉన్నప్పుడు నాకు దీని అమాయకత్వం బాగా నచ్చింది. అందుకే నేను దీనికి వరమిచ్చాను. కాని ఇప్పుడిది చాలా పొగరుబోతులా తయారయ్యింది. అందుకే ఇప్పుడు దీనికి బుద్ధి చెప్పడం చాలా అవసరం అని అంటూ ఆ బాబా ఆ ఆవు కాలు ఎంత పొడవుగా చేస్తాడంటే అన్నీ దాని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా అది ఏదీ కూడా తినలేకపోతుంది. ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అకస్మాత్తుగా ఇంత పెద్దగా ఎలా అయిపోయాను? కిందకి ఉంగలేకపోతున్నాను. అలా అని ఇక్కడ అంత పెద్ద స్థలం కూడా లేదు నేను కూర్చుందామంటే అని అంటూ ఆ ఆవు ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తుంది. కాని అంత పెద్ద కాళ్ళు ఉన్న ఆవుని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇంతలో ఆ ఆవుని జల్కుక్కడా చూస్తాడు. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లని అడిగాను చెప్పు, నా దగ్గరికి వచ్చి ఉండు అని. కాని నువ్వు నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు నాకు నీ అవసరం ఏమీ లేదు. చూస్తాను ఇప్పుడు ఏం చేస్తావో నువ్వు అని అంటూ జల్కుక్కడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆందోళనగా ఆ ఊరు నుంచి బయటికి వెళ్తున్న ఆ ఆవుని గజోదర్ చూస్తాడు. అలానే ఆశ్చర్యపోతాడు. ఇంత పెద్ద ఆవుని నేను ఎప్పుడు చూడలేదు. బాబోయ్, ఇది ఆవేనా ఇంకా ఏదైనానా? గజోదర్ ఇలా పూర్తిగా చెప్పేలోపే ఆ ఆవు తన భాషలో, చెయ్యి చెయ్యి, అలానే నన్ను హేళన చెయ్యి, లేదా అందరిలాగా భయపడి పారిపోయిక్కడ నుంచి అలా ఆ ఆవు అంటూ ఉంటుంది. కాని గజోదర్కి ఆ భాష అర్థమవుతుంది. అలానే అతను ఇలా జవాబిస్తాడు. నేను కేవలం ఇంత పెద్ద ఆవుని చూసి ఆశ్చర్యపోయాను అంతే. ఒకవేళ నువ్వు ఒంటరిదానివైతే నాతో పాటు వచ్చి నాతో ఉండొచ్చు. నువ్వే మొదటి మనిషివి నా మాటలను అర్థం చేసుకున్నవారిలో. అలానే నాకు ఇంత పెద్ద శరీరం వచ్చిన తరువాత కూడా నాకు సహాయం చేస్తాను అన్నవారిలో అని అంటూ ఆ ఆవు చాలా సంతోషంగా గజోదర్తో పాటు వెళ్తుంది. గజోదర్ ఇంటి ముందు చాలా పెద్ద స్థలముంటుంది. అక్కడ ఆ ఆవు ఆరాంగా కూర్చోగలుగుతుంది. కాని అది గడ్డి వరకు చేరుకోలేకపోతుంది.
అందుకని గజోదర్ కూర్చుని ఉన్న ఆ ఆవు మీదకి నిచ్చెన వేసుకొని వెళ్ళి దానికి గడ్డి తినిపిస్తాడు. ఆ తరువాత దాని పాలు తీస్తాడు. చూస్తే ఆ పాలు బంగారు పాలు. అది చూసి గజోదర్కి అస్సలు నమ్మకం కుదరదు. తను చూసిన దానిమీద, నేను ఇంత పెద్దగా ఎందుకు అయిపోయానో నాకు తెలియదు అసలు. కానీ నాకు చిన్నప్పుడు ఒక వరం దొరికింది. అందులో నుంచి ఒకటి ఏంటి అంటే, నాకు నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో సహాయం ఎవరు చేస్తారో వాళ్ళకి నేను బంగారు పాలు ఇస్తాను అని. ఆ మాట విని గజోదర్ చాలా చాలా సంతోషిస్తాడు. కాని ఏమీ అర్థమవ్వనప్పటికీ కూడా ఆ బంగారు పాలు చూసి వాటిని ఎలా అయినా దొంగలించాలి అని పథకం వేస్తూ ఉంటాడు జల్కుక్కడ. అలానే అర్ధరాత్రికి మెల్లగా గజోదరింటికి వెళ్తాడు. అలా సాధారణంగా ఉన్న పాలు చూసి జల్కుక్కడాకి ఏమీ అర్థమవ్వదు. ఇంతలో తన ఇంటి ముందు ఎవరో తెలియని వ్యక్తి ఉండడం చూసి గజోదర్ కర్ర పట్టుకుని వచ్చి జల్కుక్కడాని చితకబాదుతాడు. అప్పటికే పోయిన తన పరువుని ఇంకా పాడవకుండా కాపాడుకోడానికి జల్కుక్కడ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ వచ్చినవాడు ఎవడో ఏంటో, ఎవరైనా అవ్వని, నేను రేపటినుంచి ఈ బంగారు పాలుతో నాకు ఇంకా మిగిలిన ఊరి వాళ్ళకి మంచి చేయడానికి ఉపయోగించాలి అని అంటూ గజోదర్ ఆ బంగారు పాలు సాయంతో తన కోసమని ఒక పెద్ద ఇంటిని కట్టించుకుంటాడు. అలానే అవసరమున్న ప్రతివారికి సహాయం చేస్తూ హాయిగా జీవిస్తూ ఉంటాడు. గజోదర్ని ఇంత పెద్ద ధనవంతుడుగా అయిపోవడం చూసి జల్కుక్కడాకి వచ్చే అసూయకి హద్దే ఉండదు. అలా తను ప్రతిరోజు తన తప్పును తలుచుకుని తనని తానే దూషించుకుంటూ ఉంటాడు. ఆ ఆవు నా దగ్గరికి రాకూడదు అనుకున్నప్పుడంతా కూడా దాని వెనక పడ్డాను. అలానే దానికి నా అవసరం ఉన్నప్పుడేమో పొగరు చూపించి వదిలేశాను.